అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి ఉధృత స్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి రామ భక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడక్కడ చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రత ఏర్పాట్లు సవాల్గా మారాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. రద్దీని గమనించిన ఆయన అయోధ్యకు వచ్చే యాత్రికుల రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు కీలక సూచనలు చేశారు. దీంతో రానున్న కొన్ని రోజుల పాటు అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నిషేధం విధించారు ని అధికారులను నిర్ణయించారు. వాహనాలకు సంబంధించి అన్ని ఆన్లైన్ బుకింగ్లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన బుకింగ్ ఛార్జీలను రీఫండ్ చేస్తామని తెలిపారు.